వికారాబాద్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గంధం రాములు కోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణ చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజానాయకుడు ఎంపీ రంజిత్ రెడ్డి అని అన్నారు. పార్లమెంటులో తెలంగాణకు రావాల్సిన వనరులను బడ్జెట్ను తీసుకురాలేనని రేవంత్ రెడ్డి రాజకీయ మనుగడ కోసం స్థాయిని మర్చిపోయి గల్లీ లీడర్లా మాట్లాడడం చాలా దురదృష్టకరమన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డికి వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిరసనగా మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు తెలంగాణ వాతలుగా వికారాబాద్ సెంటర్లో వారి యొక్క దిష్టి బొమ్మను దానం చేయడం జరుగుతున్నది. ముఖ్య కారణం ఏదైతే నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి డాక్టర్ చదువుకొని స్వచ్ఛందంగా ఆయన కూల పాలు పెట్టుకొని బిజినెస్ చేసుకొని ఎస్ఆర్ ఆయన ద్వారా ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది నిరుద్యోగుల పాలిట దైవంగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారిని నువ్వు అలాంటి మాటలు మాట్లాడడం నీకు చాలా సిగ్గుసేటు. నీ నేపథ్యం నీ యొక్క వ్యక్తిత్వం మొదటి నుంచి కూడా దొంగ నువ్వు కోర్టువంటివి నువ్వు లంగ లబ్బంగులకే నువ్వు ఒక సుప్రీం హీరో. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నావు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, తెలంగాణ బిడ్డమైతే తెలంగాణ బిడ్డమే అయితే నువ్వు తెలంగాణకు రాసినటువంటి మాట తెలంగాణ రాష్ట్ర వనరులు కావచ్చు అవన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడి తీసుకొచ్చాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు నీ రాజకీయ ఉనికి కోసం రాజకీయ భవిష్యత్తు కోసం ఉన్నతమైన వ్యక్తులటువంటి రంజిత్ గారి మీద లేనిపోయిన మాటలు చెప్పడం మాట్లాడడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది మేము తెలంగాణ వాదుల పక్షాన్ని చెప్తున్నాం, ప్రైవేటు ఉద్యోగ సంఘాల పక్షాన్ని చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా చెప్తున్నాం. బిడ్డ నువ్వు ఒక్కొక్కసారి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే బిడ్డ నీ తెలంగాణ నుంచి తరలి ఓటమి ఖాయం, మా ప్రజాక్షేత్రంలో మరొక్కసారి నీకు ఓటమి ఖాయం, నువ్వు చెల్లని రూపాయి మాత్రమే అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నువ్వు ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. అప్పుడే నువ్వు తెలంగాణ ఉంటావు, లేకుంటే తెలంగాణ ద్రోహివి, ఓటుకున్నోడు కేసులో దొరికిన గజలంగా నువ్వు. కాబట్టి బిడ్డ నువ్వు నీ వైఖరి మాస్కో లేని పక్షాన నిన్ను ప్రజాక్షేత్రంలో ఏ ఊరో తిరిగినే బిడ్డ ఇది మాత్రం క్యారెట్గా చెప్తున్నామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.